తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఉండదని అన్నారు మంత్రి తలసాని. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఒకటి రెండు సీట్లు రాగానే బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో ఐదేళ్లు కాలయాపనతో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. గ్రాఫిక్స్ కాదు రియాలిటీ ఉండాలని అన్నారు. అమరావతి ఉద్యమంపై స్పందించేందుకు నిరాకరించారు. నేనేమంటే ఈ గాలి మీద బుడగా ఉంటది కదా, ఒకసారి అట్లొచ్చి వెళ్ళిపోతుంటది. అంతే టెంపరీ పాలిటిక్స్ అవన్నీ కాబట్టి ఇవి పెద్దగా సౌత్ లో పుంజుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఏదో అట్లా గాలి వచ్చినప్పుడు కొన్ని కొన్ని అల్లల మాదిరి అట్లట్లా వచ్చిపోతుంటాయి, కానీ దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఇక దాన్ని పట్టుకొని పెద్ద పెద్దగా మాట్లాడేస్తారు. నేనేమంటే ఇవన్నీ స్టాండర్డ్స్ లేవు, ఎవరు ఏం మాట్లాడాలి ఏ టైంలో మాట్లాడాలి. రెండోది నేషనల్ పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయి, రాష్ట్ర పార్టీల సిద్ధాంతాలు ఏముంటాయి, మీకు క్లియర్గా పోతిరెడ్డి పాడు విషయంలో మీకు తెలుస్తున్నటువంటిది. హైదరాబాద్ జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, సరే పోయినసారి కంటే కొన్ని సీట్లు తక్కువ వచ్చిన మాట వాస్తవం. బట్ దాన్ని పట్టుకొని ఇంకేదో జరిగిపోతుందని చెప్పేసి, రెండోది ఏంటంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉరుకులో పరుగులు ఎట్లయితే ఉంటాయో ఆ పద్ధతిలో ఉన్నాయి. ఏది పడితే అది మాట్లాడేస్తాం, సెక్యులర్ భావాలను పక్కన పెట్టిగా మా ఇష్టానుసారం మాట్లాడతాం అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే కాలం నిర్ణయిస్తుంది. ఒక హైటెక్ సిటీ కట్టి నేనే కట్టేసినా అనుకుంటే మన కర్మ మనం ఏం చేస్తాం. అందుకే అమరావతి అని అమరావతికి మరి ఐదేళ్ళు కాలయాపన జరిగిన తర్వాత ఏం జరిగిందో కూడా మనం చూసినాం. కాబట్టి నేనేమంటే ఒక రియాలిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రియల్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఏదో ఇక నేను గ్రాఫిక్స్ టీవీలకు పేపర్లకు పరిమితం కావాలంటే దాని పరిణామాలు కూడా అదే పద్ధతులు ఉంటాయి.